हेलो फ्रेंड्स, वेलकम टू सुदामास किचन। हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? ఈ రోజు మన రెసిపీ వచ్చి కుకుంబర్ తో దోస ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను, చూడండి। అందుకే ఇప్పుడు 2 గంటల సేపు ఈ బియ్యం నానేసి బాగా ఊరబెట్టి నానబెట్టి పెట్టుకొని కడిగి వాష్ చేసి పెట్టుకొని ఉండాను। అందుకొచ్చి కావాల్సింది వచ్చి కుకుంబర్ కుకుంబర్ వచ్చి చూడండి ఒక 2 తీసుకున్నాను, 1/2 కిలో తీసుకోవచ్చు, 2 తీసుకున్నాను। ఒక కప్పు రైసే కాబట్టి ఒక 2 చిన్నవి 2 తీసుకున్నాను। అందుకొచ్చి 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా అల్లం, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చు మీరు, నేను ఆనియన్ యాడ్ చేయలేదండి। పోపుకి ఆవాలు, కొద్దిగా కారం, రవా దోసలాగా ఉంటుంది కాబట్టి మిరియాలు కొంచెం కచ్చపచ్చగా కొట్టి వేస్తాను। ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను। రుబ్బుకోవాలి, రుబ్బుకొని వెంటనే దోస కాల్చుకోవచ్చండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దోస రుబ్బుకుంటాను, చూపిస్తాను చూడండి। ఇప్పుడు బియ్యం వేసేస్తాను। ఇప్పుడు బియ్యం నీళ్ళు లేకుండా వేసుకోవాలండి, అంటే వెల్లుల్లిలో నీళ్ళు ఉంటాయి కదా, అందువల్ల అది రైస్లో వాటర్ లేకుండా వేసుకుంటాను। అప్పుడు కావాలంటే మళ్ళీ దోస పోసుకునేటప్పుడు మళ్ళీ మిక్సీ అంతా కడిగి యాడ్ చేసుకోవచ్చు। జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరింపాకు, కొబ్బరి, ఉల్లిక అన్ని వేసి రుబ్బేస్తాను। పోపు పెట్టేస్తాను, కొద్దిగా ఆయిల్ వేసి మిరియాలు ఒక 8 నుంచి 10 మిరియాలు తీసుకున్నాను। రవా దోసలాగా బాగుంటుంది చూడండి, వేసేసాను చూడండి। ఆవాలు ఒకటి, ఆవాలు పోపు పెడితే చాలమ్మా, చూడండి వెనుం బాగా కాలింది। ఎప్పుడు మీరు ఈ మాదిరి ఒక బాటిల్కి చేసి పెట్టుకున్నారంటే ఆయిల్ జాస్తి యూస్ అవుదండి, తక్కువ ఆయిల్తో దోస కాల్చుకోవచ్చు మనం చూడండి। బాటిల్కి ఈ మాదిరి చేసుకున్నారంటే ఈజీగా వడుకోవచ్చు, వెనుం మట్టుకు బాగా కాలాలి దోస పోసేదానికి। రవా దోసలాగా టేస్టీగా ఉంటుంది, 10 నిమిషాల్లో మీకు దోస రెడీ అయిపోతుందమ్మా। బియ్యం ఇది సోనా మసూరి బియ్యము, నానబెట్టుకున్నారంటే 2 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నారంటే 10 నిమిషాలు, ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే కూడా తొందరగా దోస కలుచుకోవచ్చు। హెల్తీ దోస టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో, మీకు నచ్చుతుంది చూడండి చూడండి ఇంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూసారా, బాగా వచ్చింది కదా। ఆఫ్ చేసేస్తాను గ్యాస్ చూడండి, ఎక్సలెంట్గా వచ్చిందో। ఈరోజు టమాటో చట్నీతో నేను దోస పెడుతున్నాను, కోకోనట్ చట్నీతోనూ బాగుంటుంది దోస। మీరు ఈరోజు నేను టమాటో చట్నీ చేసినాను, మీకు నచ్చుతుంది, మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి। ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాం, థ్యాంక్ యూ।